హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీలక్ష్మి బ్లాగ్స్. నేను అప్లోడ్ చేసిన టిప్స్ టు గ్రో సన్జాజీ పువ్వులు ఇన్ ఆల్ సీజన్స్ వీడియో చూసిన వారి కామెంట్స్ ఆన్సర్ చేశాను. అండ్ సన్జాజుల ఫస్ట్ వీడియోలో ఇయర్లీ 2 టైమ్స్ సన్జాజ్ బాద్ ట్రిమ్ చేస్తానని చెప్పాను. అది ఈ వీడియోలో ఎలా ట్రిమ్ చేశాను, మళ్ళీ చిగురులు వేయటానికి అండ్ పూత పోయడానికి ఎన్ని రోజులు పట్టిందో చూసేద్దాం. దానికంటే ముందు కామెంట్స్ చూద్దాం. సన్జాజ్ మొక్క పాట్లో పెంచుకోవచ్చా అన్నారు. బేసిక్గా పెంచుకోవచ్చండి, కాకపోతే నేలలో వేసిన మొక్క కంటే కాస్త పూత తక్కువగా ఉంటుందేమో. మేబీ ఇలా ట్రిమ్ చేస్తే అది కూడా ఫుల్గా పూలు ఉంటాయని అనుకుంటున్నాను. మీరైతే పాట్లో పెంచండి, చూద్దాం. ఇక సెకండ్ కామెంట్, నా చెట్టు 4 ఇయర్స్ అయింది కానీ అస్సలు పోతలేదు, రెమెడి చెప్పండి అని అడిగారు. ఏం లేదండి, వర్షాకాలంలో ఒకసారి డిసెంబర్లో ఒకసారి ఇలా ట్రిమ్ చేయండి. ఇక మొక్క పోషణ విషయానికి వస్తే నేను ఫస్ట్ వీడియోలో చెప్పిన టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. ఇక థర్డ్ కామెంట్, మీరు పాదుని ఎలా పాకించారు చూపించండి అన్నారు. మీరు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది, తీగకి డొక్కతాడు సపోర్ట్ ఇచ్చాను, ఆపై అదే అల్లుకుంటూ పై వరకు వచ్చేసింది. పైన ఉన్న పొదకి బలం సరిపోదేమోనని నేనేం చేశానంటే తీగ పైకి పాకేంత వరకు ఏంటిలేండి, పైకి వచ్చిన తర్వాత కూడా మధ్య మధ్యలో వచ్చే చిగుర్లు ఎప్పటికప్పుడు కట్ చేసి తీసేసాను. అదండి విషయం. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఆన్సర్ చేస్తాను. ఇక సన్సాజ్ పాదుని, దీన్ని పాదు అనే కంటే పొద అంటే కరెక్ట్ ఏమోనండి, ఎందుకంటే ఆల్మోస్ట్ సమ్మర్ అయిపోయి జూలై నెల వచ్చేసరికి ఇలా ఉంది. అసలు మా ఇంటి దొడ్లోకి ఎండ రావట్లేదు, మొత్తం మూసేసింది. ఇలాగే ఉంటే ఈ వర్షాలకి ఇది ఇంకా గుబురైపోయి ఎండ తగలక ఇల్లంతా నాచు కట్టేస్తుందని మెయిన్ స్టెమ్స్ వదిలేసి కంప్లీట్గా గ్రీన్ క్రీపర్ అంతా తీసేసామండి. చేతితో విరిసే కంటే ఇలా కొడవలతో పోయటం కట్ చేయడం చేస్తే స్టెమ్స్ డ్యామేజ్ అవ్వవు, కొత్త చిగురులు త్వరగా వస్తాయి. మొత్తం డిప్ప కటింగ్ చేసేస్తే వామ్మో ఎంత రొప్పు. ఇదంతా మా పిల్లలతో క్లియర్ చేయించేసరికి తల ప్రాణం తోకపొచ్చింది అనుకోండి. విసిగించారు కానీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు వాళ్ళు ఫామ్లోనే ఉన్నారులేండి, లేకపోతే నా వల్ల ఎక్కడవుతుంది. అలా ట్రిమ్ చేసిన కొద్ది రోజులకే, అంటే కరెక్ట్గా 12 డేస్ కనుకుంటా, ఇదిగో ఇలా చిన్న చిన్ని లేలేత చిగురులు అయితే వచ్చేసాయండి. నెక్స్ట్ ట్రిమ్ చేసిన 50 డేస్కి ఫుల్గా పూలు పూయడం మొదలైంది. జూన్ జూలైలో ఒకసారి, డిసెంబర్లో మరొకసారి, ఇయర్లీ 2 టైమ్స్ ఇదే విధంగా ట్రిమ్ చేస్తున్నాను. ఇదేనండి నా సన్నజాజులు ఫుల్గా పూయటంలో దాగి ఉన్న సీక్రెట్స్. నా సన్నజాజులు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా ప్రతి వీడియో మిస్ కాకుండా చూడటం కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.